ప్రపంచంలో ఎక్కడే పంపించినా భగవంతుడు తెలియని వాళ్ళు కూడా వెంటనే భగవంతుడు కావాలని కోరుతారు. అది ఆయన పవర్. స్వార్థంతో ఉండి నేనెందుకు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఆయన మాటలుంటే మొత్తం మారిపోయి బ్రహ్మాండమైన మనిషి అయిపోతారు. ఆఖరుగా మీ క్రమశిక్షణ ఏమిటయ్యా? విశాఖపట్నంలో 8 గంటలు అయితే ఎవరు కూర్చోరు? నేను చాలా కార్యక్రమాలు చూశాను, చాలా చాలా సినిమా స్టార్స్ వస్తారో ఎంతలో వస్తారు, 8 గంటలకి మళ్ళీ పత్త లేకుండా సగం మంది ఖాళీ వెళ్ళిపోతారు. మీరు టీవీలు మర్చిపోయారు, భోజనం మర్చిపోయారు, ఆకలిని మర్చిపోయినారు. సతీష్ కుమార్ గారు చెప్పిన బోధనని ప్రేమిస్తున్నారు. మీకు సెల్యూట్ ఆల్ ఆఫ్ యూ, సెల్యూట్ ఆల్ ఆఫ్ యూ. 18 ఎకరాల ఈ స్టేడియంలో ఎంతమంది ఉన్నారో బయట ఇంతమంది ఉన్నారు. ఇది ఈ రోజున సతీష్ కుమార్ గారి ఈ యొక్క సందేశం యొక్క మహిమ కావచ్చు, క్రైస్తవ మతం యొక్క గొప్పతనం కావచ్చు. నిజంగా హృదయపూర్వకంగా అభినందించడమే కాదు, ఈరోజు సమాజంలో ఎవరిని నమ్మాలో తెలియదు. ఒక పక్కన సంపద ఉన్నా కూడా అనుభవించడానికి ఏదో ఒక భయం. 50 సంవత్సరాలు దాటితే మరి షుగరో బీపీఓ లేని వాళ్ళు కనపడలే. ఈరోజు 150 మందికి సమస్యలు, ఒంటరితనం, ఒక రకమైన ఆందోళన, మానసిక ప్రశాంతత లేకపోవడం, వీటికి ఔషధం సతీష్ కుమార్ గారు లాంటి వారు. చర్చెస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కొద్ది సమయమే నేను గడిపి వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు డాక్టర్ సతీష్ గారు చెప్తున్నప్పుడు ఆయన సందేశంలో అలా ఇన్వాల్వ్ అయిపోయి అలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలాగే వింటూ ఉందామా అన్న అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆయన చెప్పిన ఈ 3 విషయాలు ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా నా మైండ్లో ఉండిపోయాయండి. ఇట్స్ అద్భుతంగా మాట్లాడారు. అంతేకాకుండా చాలా చక్కని సేవలు కూడా అందిస్తున్నారు. పేద విద్యార్థులకి పుస్తకాలు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, కిట్స్ కానివ్వండి ఇవ్వడం, వృద్ధులకి పెన్షన్స్ ఇవ్వడం, వైద్య సౌకర్యం ప్రొవైడ్ చేయడం, ఇలాంటి ఎన్నో సౌకర్యాలు, అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం, అసలు ఒకటి కాదు రెండు కాదు, ప్రతి మనిషికి కావాల్సిన సౌకర్యాలని అందించడం నిజంగా భగవంతుడు ఇచ్చిన బలమే అని చెప్పాలి. ఇవాళ నిజంగా ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. నూజివీడు చరిత్రలోనే ఇంతమంది ఎప్పుడు కూడా రాలేదని చెప్పేసి నేను చెప్తున్నా. మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వారు ఏమి చెప్తున్నారో అని చెప్పేసి ఇందామని చెప్పేసి మీరు అందరూ రావడం జరిగిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. 2 గంటల సేపు ఏది నూజివీడు నుంచి ఇక్కడ రావడం అంటే ఇక్కడికి సుమారు 3 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు 2 గంటల సేపు పట్టిందంటే ఆటోల్లో వస్తున్నారు వేలాది ఆటోలు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా సతీష్ కుమార్ గారికి నమస్కారం చెప్తున్నాను. బహుశా ఈ మధ్యకాలంలో ఇంతమంది గ్యాదరింగ్ నేను చూడలేదు. నూతన రాజధాని ప్రాంతంలో, కొత్త రాష్ట్రంలో మీరు వచ్చి ఇంత పెద్ద మహాసభ చేయటం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా పాపులవే, మేము మంచివాళ్ళు, మేము చెప్పట్లేదు. దయచేసి మాకు కూడా ప్రార్థనలు చేసి మా అందరం కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు మహాప్రభు, యేసుక్రీస్తు తర్వాత మీరు, వారి దూతగా ఇక్కడికి వచ్చారు. ఆ రోజు ఆ దేవత అవుతున్నాడు, ఈరోజు మన ముందు ఈ దేవత అవుతున్నాడు. ఈ దేవదూత్ గారు మన అందరం కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మన నిజామాబాద్లో ఇంత పెద్ద మీటింగ్ మొట్టమొదటిసారి చూస్తున్నాను. ముఖ్యంగా మేము సతీష్ అన్న గారితో కోరడం ఏంటంటే మా నిజామాబాద్ పట్టణం కూడా ఒక కల్వర్ టెంపుల్ కడితే బాగుంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సతీష్ అన్న గారు ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు, ప్రపంచంలో ప్రతి కంట్రీలో ఒక కల్వర్ టెంపుల్ రావాలి. దాని విషయాలు మనం అందరం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. సహోదరులు, దైవజనులు, సతీష్ కుమార్ గారు వారిని బట్టి ఇవాళ భారతదేశ క్రైస్తవులందరూ కూడా ఎంతో దేవుని స్తుతిస్తున్నారు. ఇది ఒక అద్భుతం, ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్ర నిర్మాణానికి, ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనికి వారి దీవెనలు, ఆశీర్వాదాలు, వారి ప్రార్థన ద్వారా మనకు నిండుగా మెండుగా కలగాలని మా ముఖ్యమంత్రి గారి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేనైతే రోజు ఒకసారి వారిని చూడకుండా అయితే ఇంతవరకు లేను నేను. ఎందుకంటే రోజు పొద్దున్నే ఏ ఛానల్ పెట్టినా మన సతీష్ కుమార్ గారు కనపడని ఛానల్ అయితే నేను ఉండదు.
కూకటిపల్లి పోవాలంటే ఆ అక్షరం కలవరి టెంపుల్ అని చదవకుండా పోవడానికి వీలు లేని వాడు ఎవడు లేడు. ఎందుకంటే అందరూ చదువుకుంటూ పోవాల్సిందే. ఈరోజు మన మిరియాలగూడ పట్టణంలో 3 రోజుల నుంచి ఇంత అశేష జనవాయిని క్రిస్టియన్ సోదరులు సోదరిమ్మలందరినీ ఒకచోట చేర్చి యేసు యొక్క ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.